नमस्कार मित्रुलंदरिकी हिमालय चैनल के स्वागत मित्रुलारा जातीय गेयम वंदे मातरम गेयानी बंकिम चंद्र चट्टोपाध्याय 1870वा संवत्सरम लो रचिंचिना संस्कृत गीतम वंदे मातरम। बंकिम चंद्र चट्टोपाध्याय बेंगाली कवि व्यास रचयिता संपादकुडु तन रचना वंदे मातरम मंची पेरु तेच्चिपेट्टिंदी। आनंद मठ अने नवल नुंडी ई गेयानी तीसुकुन्नारु। भारत स्वातंत्रोद्यमंलो प्रति स्वातंत्र समरयोधुडु तन देशपु योक्क बानिस संकेल्लु तेंचुटकु निजमैन देशभक्तिनि चाटुटकु ब्रिटिष वारितो स्वातंत्र पोराटं चेयुटकु उवेत्तुन वंदे मातरं अंटू निनादालु चेस्तू స్వాతంత్ర సమరయోధులను సామాన్య ప్రజలను ఒకటి చేసి గుండెల నిండా స్వాతంత్ర కాంక్షను రగిలించుటకు వందే మాతరం నినాదం చక్కగా ఉపయోగపడింది. అంతేకాదు మిత్రులారా, ప్రతి స్వాతంత్ర సమరయోధుడు తన పోరాటంలో వీరుల చివరి మాటలు వందే మాతరం అంతలా దేశ ప్రజలను ప్రభావితం చేసింది వందే మాతర గేయం. స్వాతంత్రం తర్వాత వందే మాతరాన్ని జాతీయ గీతంగా అనుమతించాలని బెంగాలీ నేతలు చాలామంది ప్రధానమంత్రికి విన్నపాలు సమర్పించారు. కానీ ఇందులో కొన్ని చరణాలు దుర్గామాతను ప్రస్తుతిస్తున్నాయని ముస్లిం నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ప్రతిపాదన చెల్లలేదు. ప్రస్తుతం జాతీయ గీతం జనగణ మనతో సమానంగా జాతీయ గేయం వందే మాతరంను భారత తొలి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ 1950వ సంవత్సరం జనవరి 24వ తేదీన వందే మాతరం గీతాన్ని జాతీయ గేయం హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుండి మన జాతీయ గేయం వందే మాతరంగా గుర్తింపు పొందింది. వందే మాతరం మొదటి చరణం తెలుగులోని భావం చూసినట్లయితే భారత మాతకు వందనం, తీయని నీటితో కమ్మని పండ్లతో చల్లని గాలులతో పచ్చని పైరులతో విలసిల్లే భారత మాతకు వందనం, రాత్రులు తెల్లని వెన్నెలతో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోధిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో మధురమైన మాటలతో మాకు సుఖాలు కల్పిస్తూ వరాలనిచ్చే భారత మాతకు వందనం. అలాంటి జాతీయ గేయం పూర్తి పాఠం అనగా పూర్తి చరణం ఈ కింది విధంగా ఉంటుంది.